అయ్య బాబాయ్ 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 ఆచార్య గారు, ఏంటండి ఇది? సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చేశారు, మళ్ళీ నాకు పెళ్ళైనంత సంబరంగా ఉందే. తమరు నాకు సహాయం చేస్తారన్న ఆశతో వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి తలదాచుకోవడానికి ఇంత ఆశ్రయం ఇస్తే మాకు కొండంత అండదొరికినట్టు అవుతుంది. అదేటండి బాబు? మరేం లేదండి, నాకు మా ఎదుటింటి అలెగ్జాండర్కి గొడవలు వచ్చి ఇల్లు గాలి చేయాల్సి వచ్చింది. రాములూరికి ఆంజనేయులూరికి ఫైటింగ్ అయిన ఈ దేశంలో ఆశ్చర్యులు గారికి అలెగ్జాండర్కి ఫైటింగ్ రావట్లో ఎంతేటుంది? సపోజ్ ఇప్పుడు ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని చేర్చాల్సోటికే చేర్చాడు. మన అవుట్ హౌస్ ఖాళీగా ఉందండి. మొన్నే కదండి తల్లి పిల్ల ఖాళీ చేసి టోపీ బజార్కి వెళ్ళారు. మంచి రాశాను ఇల్లండి. మరి ఇంకేట్రా, ఆశ్చర్యులు గారిని లోపలికి తీసుకెళ్లి వాళ్ళ సామాన్ లోపలెట్టించాయి. ఓరి 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 ఆశార్లు గారు, మీ అమ్మాయిని ఎప్పుడూ స్కూల్ బళ్ళోకి వెళ్తున్నప్పుడు చూశా, గంట గంటకి ఎదిగిపోతుంది. తొందరగా పెళ్లి చేయించేయాలి, లేకపోతే పూజకి పనికిరాని పువ్వు అయిపోతారు రే. చూడు బుల్లే, నువ్వేమి బెంగటిల్లకు, నీకేటి చెయ్యాలో అది నేను చేసేస్తాను. అట్ట దిగేసిన కొనపల్లాగా నిలబడిపోతావిడ్రా, లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి, పదండమ్మా. బాబు ఎవరండి నువ్వు? నేనెవరన్నా అడిగారు కదూ? నేను శ్రీమాన్ రంగాచార్య గారి ఏకైక భావమూర్తి గారిని పెట్టా. మందే లోపల పెట్టిందండి. పెట్టి లోపల పెట్టించడం కాదు సన్నాసి, నేను తలుచుకున్నానంటే మీ ఓల్డ్ ఫ్యామిలీని పెట్టిలో పెట్టి పార్సిల్ చేయించగలను. అరే బావా, లోపలికి కూడా వెళ్లకుండా నీకోసమే నిలబడ్డాను. దేనికి బావా? నువ్వు నాకు మాట ఇవ్వాలి, యజ్ఞోపవీతం తీసి పట్టుకో. ఏ విషయం బావా? మనం ఇక్కడ ఉన్న సంగతి అలెగ్జాండర్ గాని ప్రభువు గాని ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీల్లేదు. అది కాదు బావా. మాట్లాడకు, నాది మొండితనమో మూర్ఖత్వమో, ఈ బొందితో పుట్టిన బుద్ధి ఈ బొందితోనే పోవాలి. వాళ్ళకి చెప్పాలని గాయత్రి సాక్షిగా ప్రమాణం చేయి. సరే, గాయత్రి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను. నా నోటితో ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్పను.